ఎస్, తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి బొగ్గు గనులకు సంబంధించినటువంటి వేలం విషయమైతే రచ్చకెక్కినట్టుగా కనబడతా ఉంది. సింగరేణి కార్మికులందరూ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది. మనతో పాటుగా మాజీ మంత్రి కుప్పుల ఈశ్వర్, స్వతహాగా సింగరేణి కార్మికుడు, 26 ఏళ్ళు సింగరేణిలో పనిచేసినటువంటి సింగరేణి కార్మికుడు, నాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తి మాజీ మంత్రి కుప్పుల ఈశ్వర్ ఉన్నారు. అసలు సింగరేణి వేలాన్ని ఎట్లా చూస్తారనేది అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. కేంద్రము కరాఖండిగా చెప్తా ఉంది వేలం వేయాల్సిందే అని చెప్పేసి సింగరేణికి హుకుం కూడా జారీ చేసినటువంటి పరిస్థితి, కిషన్ రెడ్డి హుకుం కూడా జారీ చేసినటువంటి పరిస్థితి, ఎట్లా చూడొచ్చు అంటారు ఈ సింగరేణి బొగ్గన్ల వేలాన్ని? అంటే ఇది చాలా బాధాకరం, దురదృష్టకరము. మన ప్రాంతం నుంచి జాతీయ స్థాయిలో ఒక కేంద్ర మంత్రిగా అవకాశం వచ్చినటువంటి కిషన్ రెడ్డి గారు వచ్చి రావడంతో సింగరేణి పైన మరి ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది చాలా బాధాకరం. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క అస్తిత్వంతో పాటు దీని అభివృద్ధిని కోరుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడి నుంచి ఎదిగినటువంటి ఏ నాయకునికైనా ఉంటుంది ఒక తెలంగాణ బిడ్డగా. సింగరేణికి సంబంధించి చూసినట్టయితే సింగరేణి సంస్థ స్వతహాగానే 133 సంవత్సరాల చరిత్ర కలిగిన సంస్థ, లక్షలాది మందికి జీవితం ఇచ్చినటువంటి సంస్థ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక పరిశ్రమలకు బొగ్గును అందించి ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడ్డటువంటి సంస్థ. అదేవిధంగా చదువుకున్నటువంటి వాళ్లకు, చదువు లేనటువంటి వాళ్లకు, ఎన్నో వేల లక్షల కుటుంబాలకు మరి వృత్తినిచ్చి ఆదుకున్నటువంటి సంస్థ. ఆ సంస్థ ఈనాటికి కూడా లాభాల బాటలో నడుస్తున్నప్పటికీ కూడా గత దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం 100 కోట్ల లాభాన్ని ఆర్జిస్తూ లాభాల వాటాను కూడా కార్మికులకు పంచిస్తున్నటువంటి సందర్భంలో ఒక లాభాల బాటలో ఉన్నటువంటి సంస్థను బలవంతంగా వేలం వేయడం అనేటువంటిది ఇది మేము ఎవరం కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. యాజ్ ఏ సింగరేణి కార్మికుని కావచ్చు, సింగరేణి కార్మిక సంస్థలో అనేక సంవత్సరాల నాయకునిగా పనిచేసినటువంటి వ్యక్తి కావచ్చు, ఆ ప్రాంత బిడ్డగా, ఇది నా ఒక్క అభిప్రాయమే కాదు, ఆ ప్రాంతంలో ఎవరిని అడిగినా చెప్తారు. ఎందుకంటే ఎంతో గొప్ప సంస్థ. అదేవిధంగా ఈ సంస్థ వేలం వేయడం వల్ల, ప్రైవేట్ పరం చేయడం వల్ల ఎవరైతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చదువుకున్న నిరుద్యోగ యువకులు వాళ్ళ రిజర్వేషన్ కోల్పోతారు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు, మైనార్టీ బీసీ వర్గాలు కూడా, అదేవిధంగా వాళ్ళకు ఉండేటువంటి హక్కులన్నీ కోల్పోతారు, పర్యావరణం నాశనం అవుతుంది. అదేవిధంగా ప్రాంతంలో ఉద్యోగ ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఉద్యోగాలు దక్కకుండా పోతాయి. అదేవిధంగా మరి ఒక ప్రైవేటు సంస్థ ఏ విధంగానైతే లాభాలే ముఖ్యంగా, వాళ్లకు కార్మికుల సంక్షేమం అవసరం లేదు, పర్యావరణం అవసరం లేదు, తర్వాత ప్రాంతం యొక్క పరిరక్షణ అవసరం లేదు, లాభాలు ఆర్జించడమే ముఖ్యంగా నడిపేటువంటి ఒక సంస్థకు అప్పచెప్పడం, ప్రైవేట్ సంస్థకు అప్పచెప్పడం అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ మాకైతే అర్థం కావడం లేదు. విషయం కూడా చెప్తా ఉన్నాను. ఒకవైపు ఏమో శ్రావణ్ పెళ్లిని ఇప్పుడు లిస్టులో పెట్టి ఆల్రెడీ వేలం పిలిచిండ్రు, మేము ప్రైవేట్ పరం చేయడం లేదని మళ్ళీ ప్రెస్ మీట్లో కిషన్ రెడ్డి గారే చెప్తున్నారు. ఇది ఎంతవరకు అర్థమవుతలేదు ఇదివరకు. ఒకవైపు ప్రైవేట్ పరం చేయడం అంటే ఏమన్నట్టు, వేలం వేయడం అంటే ఏమన్నట్టు, అమ్మేయడమే ఒక మాటలో చెప్పాలంటే, దాన్ని చేస్తూనే మేము ప్రైవేట్ పరం చేయడం లేదు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు కార్మికులను, అసలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇది నష్టాల బాటలో పోయిందని ఈ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో సింగరేణి సంస్థను కానీ సింగరేణి కార్మికులకు కావచ్చు అనేక సౌకర్యాలు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం, అదేవిధంగా ఉత్పత్తిని 2x పెంచినటువంటి ప్రభుత్వం, ఆ సంస్థ యొక్క మనగడను కాపాడినటువంటి ప్రభుత్వం. కేవలం మీరు ఒకవైపు ప్రైవేటైజ్ చేసుకుంటూనే గత ప్రభుత్వాన్ని, గత ముఖ్యమంత్రిని బదనాం చేయడం ఏదైతే ఉన్నదో ఇది చాలా విచారకరం మీరు ఇట్లా మాట్లాడడం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @ తొలి వెలుగు ఆఫీషియల్.